నమస్తే, వీకెండ్ వార్తలకు స్వాగతం. మంచి మంచి ముచ్చట్లన్నీ తయారున్నాయల్లా. ముచ్చట్లు చూసే ముందు హెడ్లైన్ చూసేర్రీ. వ్యవసాయం చేస్తున్నారు ఇంజనీర్లు, పండిస్తున్నారు మందుగొట్టని పంటలు. ఒక్క గంటల 172 వంటలు తమ్ముడు కొట్టిండు రికార్డులు. రూపాయికే చేస్తుండు వైద్యం, డాక్టర్ కు పెడుతున్నారు దండం. కుక్క కోసం చేసిండు రోబోటు, అన్న పంటనం మస్తు గ్రేటు. ఆగో, హాయ్ తారం, కారమేంది? మరి ఏమనుకున్నావు? వెనకటోళ్లకు జ్వరం వచ్చినా సర్ది వచ్చినా ఎల్లిపాయ కారంతో తింటే దెబ్బకే పోయేదట. మా తాత కూడా చెప్పేది నాతో. ఇవాళ ఆయితారమే కదరా, అట్లా పొలం కాడికి రారాదురా చిన్న అని అన్నామనుకో. అసలే రేపటి సంది పరీక్షలు ఉన్నాయంటే ఏమో పొలం కాడికి రావాలనా పొలం కాడికి అని కష్టించుకుంటారు పోరగాళ్ళు. ఇక అవ్వయ్య బాయ్ కాడికి పోగానే అవతల పడతారు. చిన్నదో పెద్దదో ప్రైవేటో గవర్నమెంటో ఏదో ఒక కొలువు చేసుకుంటా పట్నంలో తిప్పలు పడుతుంటారు. కానీ బురదలకు దిగి వ్యవసాయం చేయాలని మాత్రం అనుకుంటలేరు. కానీ గీళ్ళను చూడుండ్రి, ఇద్దరు ఆల్మొగలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సెలవులకు వచ్చి షేన్ల పడ్డరనుకున్నారు. కొలువులు వదిలేసి వ్యవసాయం చేస్తుండ్రు. అందరు లెక్క పంటలేసుడు, పురుగు మందులు కొట్టుడు ఉండదట. వేద సాగు పద్ధతిలా పురుగు మందులు లేకుండా వండిస్తున్నారు. ఇప్పటిదాకా పంట నష్టపోకుండా లాభాలనే నడుస్తున్నదంట. మందులు మాకులు కొట్టి పంటలు వండించే కాలంలా ఇంజనీర్లు ఈ తీర్లా మంచి పంట తీస్తున్నారని జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇంతకు వీళ్ళది ఏ ఊరో చెప్పలేదు కదా, కరీంనగర్ జిల్లా కుర్మపల్లి. కానీ చల్లటి ఏసీలా చెమట సుక్కలు రాలకుండా పని చేసుకోక ఎండల మోటు పని ఎందుకు చేస్తున్నారు అంటారా? కల్తీలు అవడం ఆరోగ్య సమస్యలకు మూలాలు. విచ్చలవిడిగా మందులు స్ప్రే చేసి ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని ఖరాబ్ చేస్తారు కదన్నట్టు. మందులతో పండించిన కూరగాయలు తింటే పేయికి మంచిది కాదు, మళ్ళా వాతావరణం సుతా ఖరాబ్ అవుతుంది. దినం కంప్యూటర్ల ముంగట కూర్చొని కష్టపడుడు కంటే షేన్ల చెమటలు తీసుడే మంచిగా అనిపించి వ్యవసాయంలోకి దిగిండట. ఇవాళ రేపు వ్యవసాయం దండగా జాబులతోనే పండుగ అనుకునే కాలము. కానీ వీళ్ళు వ్యవసాయంలోనే అస్సలు కిక్కున్నదని చూపిస్తున్నారంటే తారీఫ్ చేయాల్సిందే. పుసుక్కున జ్వరం వచ్చి దవాఖానకు పోయినామనుకోండి, జ్వరం ఒకటేనా దగ్గు సుతున్నదా అప్పుడప్పుడు నెత్తేమన్నా వస్తుందా అని అడగంగానే అవుసారు అట్లనే అవుతుంటది. ఎందుకైనా మంచిది, రెండు టెస్టులు రాస్తున్నా, ఇవి చేయించుకుంటే అసలు ఎందుకు ఇట్లా అవుతుందో తెలుస్తుంది, దాన్ని బట్టి మందులు రాస్తా అని అవసరం ఉన్నా లేకున్నా టెస్టులు చేస్తారు కొన్ని దవాఖానలల్లా. అసొంటిది గీ డాక్టర్ ఏందుల్లా బొత్తిగా బతుకుడు తెలివనోడు ఉన్నట్టుండు. దవాఖానా పేరే 1 రూపీ క్లినిక్, అంటే రూపాయికే వైద్యం చేస్తారన్నట్టు. సెలవు రిబ్బన్ కట్ చేసి దవాఖానా చాలు చేయగానే వైద్యం షురూ చేయనే చేసిండు సారు. హాగో చెకప్ చేయించుకున్నాక దండం పెట్టి 1 రూపాయి ఇస్తే తీసుకుంటున్నాడు. చాలా మందే వచ్చిండ్రు పేషెంట్లు. ఒరిస్సా రాష్ట్రం సంబల్పూర్లు ఉన్నది ఈ దవాఖానా. పల్లెటూరులో దవాఖానా నడిపిస్తున్నాడని ఆర్ఎంపీ డాక్టర్ అనుకునేరు. తోపు దవాఖానలో పెద్ద డాక్టరు, పేరు శంకర్ రామచంద్ అని. డాక్టర్ చదివేటోళ్లకు చదువు చెప్పే ప్రొఫెసర్ కూడా. మరి గీడెందుకు దవాఖానా తెరిచిండంట్రా? 2020 में कोरोना का टाइम में देखा हूँ, लेकिन आते गरीब से देखा हूँ लोग कैसे पैसे के ना होने के कारण सफर करते थे, तो उसी के मदद रखते मेरे को लगा कि इनके लिए कुछ करना चाहिए. గదన్నట్టు కరోనా టైంలో పేదోళ్ళ తిప్పలు చూసి వీళ్ళ కోసం ఏదన్నా చేయాలని ఈ దవాఖానా తెరిచిండు. పొద్దంతా సర్కారు దవాఖానలో డ్యూటీ, మాపటిలు గంట సేపు పబ్లిక్ కు సేవ చేస్తాడన్నట్టు. కానీ సందు దొరికితే వెయ్యిలకు వెయ్యిలే ఫీజులు వసూలు చేసే ఈ కాలంలో 1 రూపాయికే వైద్యం చేస్తున్నాడంటే ఎంత పెద్ద మనసో కదా. పట్నంలో రోడ్డు దాటాలంటే చిన్న తిప్పలుండది, సిగ్నల్ కార్డ్ అంటే ఎర్ర లైట్ పడంగానే 2 అడుగులు వేస్తే అవతలకి వెళ్ళిపోతాం. కానీ ఏ సిగ్నల్ లేని కాడ తొవ్వ దాటాలంటే తాతలు దిగి రావాలి. 2 అడుగులు ముంగట్టేయంగానే బుర్ర బుర్ర ఉరికొస్తూనే ఉంటాయి బండ్లు కార్లు. వెనకకు ముంగట్కి అడుగులు అడిగేసుకుంటూ దాటే వరకు పోయే కాడికి ఆలస్యమవుతుంది. అందుకే నడుచుకుంటూ పోయేటోళ్ళు రోడ్డు దాటానికి ఫుట్ఓవర్ బ్రిడ్జ్లని కడుతుంటారు. గసొంటి ఏ గీడ సుతా కట్టిండ్రు, కాకుంటే
ఒక్క ఇటుక లేదు, సిమెంట్ అతుకు లేకుండా కట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇది. అగో సిమెంట్ ఇటుక లేకుండా అట్లెట్లా కట్టిండ్రంటారా? మంచిగా చూడుండ్రి, మొత్తం ఎదురు బొంగులే ఆడకం చేసిండ్రు. అస్సాంలో ఓ పట్నంలో కట్టిన బ్రిడ్జిని అక్కడి మంత్రి గారు వచ్చి ఇట్లా రిబ్బన్ కత్తిరించి చాలు చేసిండు. చలో ముంగట మంత్రి గారు ఎనక పబ్లిక్ ఈడ కదిలే మెట్ల మీద నిలబడెక్కి మళ్ళా అట్నుంచి కదిలే మెట్ల మీద నిలబడి కిందికి దిగిండ్రు. ఎస్కులేటర్లు తప్ప అంత బొంగులే. చూస్తానికి ముద్దుగానే ఉన్నది గాని ఎన్నేం లాగుతుందో చూడాలిగా. చిన్నవా, నూరు అయిందా? వచ్చి నూరు దూరా. అయ్యో నాకు నూరత్తే, నేను నీతో ఎందుకు నూరిస్తా? కొంచెం మెట్టగా నూరు, కమ్మగా ఉండాలి. ఏం నూర్పిస్తున్నావే అన్న? బియ్యం దంచి వడ్లు చేస్తానా? మళ్ళా గేమ్ వచ్చింది ఎందుకో. ఏంది ఏమో గులుగుతున్నావు, ఉత్తగా కూర్చొనే ఉన్నావు కదా. ఉత్తగా ఎవరు కూర్చున్నారు? కనిపిస్తలేదా? ఎలిపాయతకు ఎవరు నూరిస్తారు? అయినా నువ్వు ఎలిగడ్డ కారం తినుడేంది? నీసు తెచ్చుకో, ఆయితారం కదనే. నీసు ఆయితారం పూటనే తింటారా? ఏంది ఇగో ఎప్పుడు తినబుద్ది అయితే అప్పుడే ఓ ఆట పిల్లని పోతం పెడతా. ఇంట్లో ఏం లేదు కావచ్చు, అందుకే రోటి పచ్చడి చేపిస్తున్నావు. ఎల్లిగడ్డ కారం తింటే పేయికి ఎంతో మంచిది. మా బుజ్జి కూడా ఇంతంత పంపిస్తా. ఇగో మా బుజ్జి దగ్గర ఎల్లిగడ్డ కారం ఉన్నదని పట్టుకొని పోయి తినేవు. అబ్బో ఎన్నడో ఏమో పంపిస్తే అన్ని మేమే తీసుకున్నాం. మరి పంపినా అని మంచిగా తింటావు, మళ్ళీ ఏం పంపలేని అంటావు. చూసినావా చిన్నమ్మ ఎట్లా అవతారాడుతుందో. ఇంతకు ఈ తొక్క ఎవరిది, అక్కదా నీదా? ఏ నేనే నూర్పిస్తానా? ఇగో జల్లి నూరు చిన్నమ్మ, ఇంకా 3 కిలోలంతా నూరాలే. కైకిలిచ్చి నూర్పిస్తానా? ఏంది కూలి ఇచ్చి నూర్పిస్తున్నావానే? మరి ఉత్తగానే నూరుతారా? ఏంది ఒక పూట మనం అయితే సాయం చేస్తారు. ఇగో సీసాలలో నింపి పార్సల్ చేయాలి. ఎల్లిగడ్డ కారం సీసాల పెట్టి ఏం చేస్తావే? నీ నెత్తిలో గంప పెట్టి ఆ గంపలో ఈ తొక్క సీసాలు పెట్టి పట్నం గల్లీలలో తిరుక్కుంటా ఎల్లిగడ్డ కారం తింటే పేకి మంచిది అని అమ్మిస్తా నీతో. నువ్వు మస్తు సెట్ అవుతావు కానీ ఎల్లిగడ్డ కారం కొంటరానే. ఎల్లిగడ్డ గోళీలు వస్తున్నప్పుడు ఎల్లిగడ్డ కారం కొనరా? ఇగో ఇది పెద్ద దంద అవుతుంది. ఇప్పటోళ్ళు మళ్ళా ఎనకడ తిండికే అలవాటు పడతారు. ఎల్లిగడ్డ గోళీలు ఏంది, ఎక్కడ వచ్చినాయి? ఎల్లిగడ్డలను పొడి చేసి గొట్టం గోళీల లెక్క ఉద్యానవన శాఖలు తయారు చేపిస్తారట. రాజస్థాన్లా తయారు చేపించారట. ఎల్లిగడ్డ గోళీలు వేసుకుంటే ఏమవుతుంది? ఎల్లిగడ్డ చాలా రోగాలను నయం చేస్తుందట, పేయికి తాకట వేస్తుందట, కొవ్వు విరగకుండా చేస్తుందట, గుండె జబ్బులు రాకుండా చూస్తుందట, ఇగో బరువు తగ్గిస్తుందట, కీళ్ళ నొప్పులు రావట, ఇక దగ్గవర్షం పట్టిందనుకో దెబ్బకే పోతుందట. ఇంత ఫాయిదా ఉన్నదటనా? మరి ఏమనుకున్నావు, వెనకటోళ్లకు జ్వరం వచ్చినా సర్ది వచ్చినా ఎల్లిపాయ కారంతో తింటే దెబ్బకే పోయేదట. మా తాత కూడా చెప్పేది నాతో. ఇప్పటోళ్ళు ఎల్లిగడ్డ కారం అంటే వామో కారమా, నో ఐ కాంట్ ఈట్ అని అంటారు. ఉడుకుడుకు బువ్వల ఎల్లిపాయ కారం వేసుకొని తింటే ఎంత కమ్మ ఉంటుంది. ఇగో ఇప్పటోళ్ళకు గిట్ట కారం దాకంగానే అమ్మో కారం అమ్మో కారం అని అంటారు. కారం దాకితేనే పేయికి మంచిది. ఇప్పటోళ్ళు కారం చక్కగా తినగానే బాయిలర్ కోళ్ళ లెక్క తయారవుతారు. అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరే. వెనకట దగ్గులేసి కొండనాలు కట్టే ఎల్లిగడ్డ రసం అంటితే దగ్గు తక్కువైతుండే. ఇగో కీళ్ళ నొప్పులకు కూడా ఎల్లిగడ్డ రసం రాస్తోళ్ళు. మరి వాళ్ళు గోళీలు చేపిస్తామంటే నువ్వేందే తొక్కే నూరుతున్నావు? కారం తిన్నా కూడా మంచిదే కదా. ఇగో పట్నం వాళ్ళు అమ్మేస్తా. ఇగో ఆడవాళ్ళకే ఎల్లిగడ్డ గోళీలు తయారు చేసే పని అప్పచెప్తారట. ఇగో నీకు మంచిగా పని దొరుకుతుంది, ఆ పని చేసుకో. కిలో ఎల్లిగడ్డలు కొంటే 100 గ్రాముల పొడవుతుందట, మంచిగా దంద అవుతుంది. మంచిదే కానీ మరి ఇక్కడ ఎప్పుడు పెడతారట? ఇక నాకు చెప్తారు, నేనే పెట్టిస్తా. ఆఫీసర్లు కూడా నన్నే అడుగుతారు సదన్నా ఎట్లా చేద్దాం ఏంది అని. చిన్నవా అయినా నూరుడు, ఇక ఎత్తు ఎత్తు గిన్నెలకు ఎత్తు. వెళ్ళిపోయి తక్కువ నువ్వు కూడా తిను కమ్మ అత్తాను వాసన. ఒకప్పుడు మంచిగా తినేటోళ్ళం ఎల్లిగడ్డ కారం, ఇప్పుడు ఆ రోలు లేవు, రోట్ల తొక్కు నూరుడు కూడా లేదు. గల్లీలా కుక్కలు కనబడంగానే అదే మనకున్న ఉత్తుతగానే ఓ రాయి అందుకొని ఈసుడుతుంటాం. హుష్ అంటే పోయేదానికి కొందరు సూటి పెట్టి మరీ కొడుతుంటారు కుక్కలను. ఇక జరంత తిక్కున్న కుక్క తలిగిందే అనుకో, ఒకటే ఉరుకుడు ఉరుకుతారు. అట్లనే పాపం నడవలేక ముక్కుంటా ముక్కుంటా కనిపించినాయి అనుకోండ్రి, దగ్గరికి కూడా పోరు. కానీ అందరు అట్లనే ఉండరుల్లో, గిట్ల కూడా ఆసరవుతున్నారు వాటికి. అన్న డ్రోన్లు రోబోలు తయారు చేసేట్లా తోపట. అగో ఇల్లంతా సైన్స్ ల్యాబ్ లెక్కనే ఉన్నది. అయితే గనడమ కదలకుంటా మెదలకుంటా రోడ్డు పక్కకు వాడున్నదట గీ కుక్క. డాక్టర్కు చూపిస్తే కళ్ళు సక్కం గనబడై చెవులు ఇనబడై అని చెప్పిండట. అప్పచ్చంది అన్ననే కుక్క మంచి చెడ్డలు చూసుకుంటున్నాడు. ఎప్పుడు దానితోటి ఉండలేడు కాబట్టి అన్న లేనప్పుడు అన్ని అడుచుకుంటానికి రోబోని తయారు చేసిండు.
మనుషులనే పట్టించుకోని కాలంలా జీవాల కోసం తన్లాడుతున్నాడంటే గ్రేటే. కూరల జరంత ఉప్పేశ్రమ అంటే అబ్బా పో మమ్మీ ఎప్పుడు నాకే పని చెప్తుంటావు అని అంటుంటారు ఇప్పటి ఆడపిల్లలు. ఏంది వంట చేయాలన్నా ఆన్లైన్లో కొడితే బిర్యానీ ఇంటికి వస్తుంది, ఇప్పుడు పోయి ముట్టించడం అవసరమా మమ్మీ అనేటోళ్ళు సుతా ఉన్నారు. ఇక చదువులని జాబులని వంటలకు ఓడి తగ్గిస్తున్నారు ఇంకా కొందరు. కానీ ఈ తమ్ముని చూడండి, వంట మాస్టర్లకే తోపు నడుపో. అబ్బా తీరొక్క వంటలున్నాయి కదా, స్వీట్లు కేకులు చాక్లెట్లు గరం గరం బిర్యానీ తీయటి కారమి, ఇటు కడాయిలో పకోడీలు దేవుతున్నాడు, అటు డబుల్ రట్టెతో నాస్టా తయారు చేస్తున్నాడు. 10 కాదు 100 కాదు 175 వంటలు వండినట తమ్ముడు, అది కూడా గంట సేపట్లనే. ఇలా తినేటి కాదు లో తాగేటి కూడా ఉన్నాయి, కూల్ డ్రింకులు పండ్లతో జ్యూసులు గిట్ల తయారు చేసిండు. అన్ని కలుపుకుంటే 172 లెక్క తేలినాయి. పేరు హయాన్ అబ్దుల్లా, వయసు 9 ఏండ్లు. అప్పుడప్పుడు మమ్మీ ఇంట్లో వంట చేస్తుంటే తమ్ముడు పోయి సాయం చేసేదట. అట్లా వంటల మీద ఇంట్రెస్ట్ పెరిగింది, ఎరైటీ ఎరైటీ వంటలు చేసి నేర్చుకున్నాడు. ఉత్తగి ఇంట్లో చేస్తే ఏముంటుందని గంట సేపట్లో ఎన్ని వంటలు చేయగలడో అన్ని ప్రయత్నం చేస్తే 172 చేసి ఇండియా బుక్ రికార్డు కొట్టిండు. 9 ఏండ్లకే వంటల తోపు అనిపించుకున్నాడంటే మస్త్ గ్రేట్ కదా. చూసింది కదా ఇక ఈ ఇవాటి ముచ్చట్లు ఉంటా మళ్ళా. నమస్తే.